బాలీవుడ్లో వరుస విజయాలతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకుపోతున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత సినిమా విజయాలతో జోరుమీదున్న జూనియర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో త్రిబులార్ సినిమాలో రామ్ చరణ్తో కలిసి నటిస్తున్నాడు. రోజురోజుకు టాలీవుడ్లో జూనియర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. ఇతర భాషల్లో హిట్లు కొట్టిన డైరెక్టర్లు కూడా జూనియర్తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం వాయిదా వేస్తూనే వస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం జరుగుతుందని వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు. నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ కోసం ఇంకా కథలు వినలేదని, మంచి కథ దొరికితే మోక్షజ్ఞ హీరోగా సినిమా మొదలవుతుందని కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ జూనియర్ క్రేజ్ చూసే బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీని వాయిదా వేశాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ క్రేజ్ టాలీవుడ్లో పీక్స్లో ఉండగా బాలయ్య మార్కెట్ మాత్రం సినిమాకు తగ్గుతోంది. ఇలాంటి సమయంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చి నిలదొక్కుపోతే కష్టమని భావించి బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీని వాయిదా వేశాడని ఫిలిం నగర్ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం మోక్షజ్ఞ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలలో మోక్షజ్ఞ ఓవర్వెయిట్తో ఉండడం గమనార్హమని చెప్పాలి. చాలా రోజులుగా మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం శిక్షణ తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నా మోక్షజ్ఞ లుక్స్ సాదాసీదాగా ఉండడం అభిమానులకు నిరాశను గురిచేస్తోంది. క్రిష్, బోయపాటి మోక్షజ్ఞ సినిమా కోసం కథలు రెడీ చేసినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. మరి మోక్షజ్ఞ ఎంట్రీ వాయిదాకు ఎన్టీఆర్ క్రేజే కారణమా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయో బాలయ్య స్పందిస్తే మాత్రం తెలిసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్కే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.